గత 6 నెలల క్రితమే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దినం సందర్భంగా తెలంగాణ ముద్రను గతంలోని కేసీఆర్ ముద్రను చెరిపివేసే ప్రయత్నంలో భాగంగా అనేక వివాదాలు చెలరేగినాయి. అందులో భాగంగా తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మారుస్తామని, అట్లాగే తెలంగాణ ఆర్టీఏలో మనకు వాహనాల మీద టీఎస్ బదులు టీజీ మారుస్తామని, దాంతోపాటు తెలంగాణ అధికారిక గీతాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు కనుక జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని మేము దాన్ని ఆమోదిస్తామని చెప్పి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాని దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే టీఎస్ స్థానంలో వాహనాల మీద టీజీ గుర్తులు వచ్చేశాయి కూడా. అట్లానే అధికారిక చిహ్నం మార్చడం జరగలేదు కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా కొత్త మోడల్ రూపొందిస్తామంటున్నారు. అట్లాగే అధికారిక గీతమైన జయ జయ హే తెలంగాణ అంజశ్రీ గారు రాసిన గీతాన్ని షార్ట్ చేసి 5-6 నిమిషాలు ఉంది అది. గతంలో తెలంగాణ ఉద్యమంలో స్కూళ్లలో అధికారికంగా దాన్ని హెడ్ మాస్టర్లు టీచర్లు అందరూ పాడించారు, పిల్లలు కూడా ఆనందంగా పాడారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అదేమైందో కానీ మొత్తం మీద ఆ గీతం ఆగిపోయింది, ఆ గీతాన్ని గుర్తించడం కూడా ఆగిపోయింది. గత 9-6 ఏళ్ళుగా చూస్తే 10 సంవత్సరాలుగా వస్తుంది, 10 సంవత్సరాలుగా మరి తెలంగాణ అధికారిక గీతంగా ఆనాడు ప్రకటించిన గీతం మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారికి ఎందుకు నచ్చలేదు, ఎందుకు ఇష్టం కాలేదు, మొత్తం మీద అది ఆగిపోయింది. తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం ఒక టీఆర్ఎస్ నాయకురాలి పోలికలు ఉన్నాయని చెప్పి ఇటీవలే బహిరంగంగా ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపొందిస్తామన్నది. ఇక తెలంగాణ జాతీయ గీతం మీద తెలంగాణ గీతం మీద అనేక విమర్శలు ఎదుర్కొంటున్న దశలో మొట్టమొదటిది ఏంటంటే ఇది తెలంగాణ కవి అంజశ్రీ రాసిండు, దాన్ని కీరవాణితోనే ఎందుకు దీన్ని సంగీతం చేస్తున్నారు, మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సంగీతకర్తలు లేరా అనే ఒక వాదన వినిపిస్తుంది. ఇది చిన్న వాదనే కావచ్చు కానీ అది పెద్దగా తెలంగాణ సెంటిమెంట్ ఉండొచ్చగొట్టే విధంగా ఈ వాదన పైకి లేస్తుంది. ఏదేమైనా సరే 5-6 నిమిషాల గీతాన్ని 1.5-2 నిమిషాలకు కుదించి తెలంగాణ గీతాన్ని మరి అంజశ్రీ రాసింది. మరి రేపు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం, అట్లాగే దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ ద్వారా ఆవిష్కరిస్తారని ఒక మాట వస్తుంది. ఇప్పటికే సోనియా గాంధీని కలిసి ఆమెను ఆహ్వానించారు, ఇంకా ఆహ్వానితుల జాబితా తయారవుతుంది. ప్రభుత్వ పరంగా ఈ ఉత్సవాన్ని ఎట్లా నిర్వహిస్తారు అనేదాన్ని ఇంకా పూర్తిగా ఒక రూపుదిద్దుకోలేకపోతే పెరడు గణేశ్వరం ఒక మీటింగ్ జరుపుతామని, గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పిస్తారు రేవంత్ రెడ్డి గారని, దాంతోపాటు ర్యాలీ ఉంటుందని, అట్లాగే ట్యాంక్ బండి మీద పెద్ద ఎత్తున ఈ 5,000 మంది పోలీసులు కవాతు నిర్వహిస్తామని, అట్లాగే లేజర్ షో మంచి లైట్లతోని పెద్ద ఎత్తున ట్యాంక్ బండి మీద 2 నాడు సాయంత్రం పెద్ద ఎత్తున మనకు ఈ లైట్ల విన్యాసం ఉంటుందని చెప్పి అంటున్నారు. అంతకుముందే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పైన మరి జెండా ఎగురవేయడం కాకుండా ఆ రోజు అంతకు ముందు రోజు నుంచే సీరియల్ బల్బ్స్తో రకరకాల రంగురంగుల బల్బులు అమరుస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా ఒక రూపుదిద్దుకోలేదు, మొత్తం కార్యక్రమం ఎట్లా ఉంటుందని రూపుదిద్దుకోలేదు. ఈ లోపుగానే మరి టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కూడా తన కార్యాచరణ ప్రకటించింది, వేరుగా మేము చేస్తున్నామని చెప్పి. ఏదేమైనా సరే జాతీయ తెలంగాణ గీతం మీద వివాదం సమసిపోద్ది అనుకుంటున్నాను. షార్ట్ చేయడం వల్ల, మ్యూజిక్కు అనుగుణంగా చేయడం వల్ల రేపు అవసరమైతే మన జాతీయ గీతం జనగణమని ఎట్లను తెలంగాణ గీతాన్ని కూడా మనకు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగానే తెలంగాణ గీతాన్ని కూడా అన్ని సభల్లో పాడుకోవడానికి వీలుంటుంది. దానికి మ్యూజిక్ అనుగుణంగా కొంత షార్ట్ చేస్తున్నారు, అది మంచిది. ఇప్పటిదాకా ఆ పని చేయకపోవడం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన పొరపాటు. అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహం కొంచెం మోటుగా ఉందని, లేకుంటే ఒక వ్యక్తిని పోలిందని చెప్పే క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ తయారు చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం అవశేషాలు మొత్తంగా ఉండకూడదు అనే భావన సరైంది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం, సమస్యలు అభివృద్ధి శాశ్వతం, పార్టీలు శాశ్వతం. పార్టీలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, ఇవాళ అధికారంలో ఉంటాయి రేపు అధికారంలో ప్రతిపక్షంలో ఉండొచ్చు. కనుక పార్టీ తీరును బట్టి మనం వచ్చిన ప్రతి పార్టీ కూడా రెడ్డి వచ్చే మొదలాడు అని మొత్తం మార్చుకుంటూ పోతే ఎప్పుడు ఏది మిగలదు. కాకతీయుల వారసత్వంగా అంతకుముందు వారికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనితల సమ్మక సారకలను గౌరవించే సంస్కృతి మనది, అట్లాగే పరస్పర విరుద్ధమైన భావాలు కలిగిన వాళ్ళందరినీ కూడా గౌరవించే సమాజం మనది. కనుక ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారడం సరైంది కాదు. గత ప్రభుత్వ విధానాలే కొనసాగిస్తూ వచ్చే ప్రభుత్వం, వచ్చిన ప్రభుత్వం కూడా మళ్ళీ 10 కాలాల పాటు నిలిచే నిర్ణయాలు తీసుకున్నప్పుడే అది ప్రభుత్వం అనుకుంటుంది. ప్రభుత్వాలకు శాశ్వతత్వం ఏర్పాటు చేయాలి తప్ప ప్రభుత్వాలకు పార్టీ కుచితత్వం ఉండొద్దని నా ఉద్దేశం.